గ్రామీణ ప్రాంతాలలో పలు రకాల వ్యవసాయ పనులకు వలస కూలీలను ఉపయోగించడం వల్ల స్థానికంగా ఉన్న హమాలీలతో పాటు కూలీలకు పని దొరకకుండా పోతుందని ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు పేర్కొన్నారు. శుక్రవారం రోజున ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఆందోళన నిర్వహించిన అనంతరం జిల్లా కలెక్టర్కు విరుద్ధ పత్రాన్ని సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ అనేక రాష్ట్రాల నుండి వలస కూలీలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకునేతో పాటు ఉపాధి హామీ పనులతో పాటు అనేక చోట్ల బియ్యం మిల్లింగ్ తదితర పనులకు కూడా వారిని ఉపయోగించడం వల్ల స్థానికంగా ఉన్న హమాలీలు ఉపాధి దొరక్క రోడ్డున పడుతున్నారని వారి కుటుంబాలు గడవడం దుర్భరమైపోతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఉపాధి హామీ కూలీలతో పాటు కూలీలకు ప్రభుత్వం తరఫున అన్ని రకాల పథకాలు అందేలా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్తో పాటు అధికారులు చర్యలు తీసుకోవాలని వారికి ఇన్సూరెన్స్ కూడా అందజేయాలని కడారి రాములు పేర్కొన్నారు. స్థానికంగా ఉన్న కార్మికులకు ఉపాధి కరువైనా కూడా కొంతమంది కాంట్రాక్టులు రూపకంగా తీసుకొచ్చి తక్కువ కూలికి వీళ్ళ ఒక స్థానిక ఉన్న కార్మికులకు ఉపాధి కరువై ఎన్నో ఇబ్బందులు పడుతున్నా కూడా వలస కార్మికులకి కూలి తక్కువ రేటు ఉండట్ల వాళ్ళపై మందు చూపుతున్న ఇలా వాళ్ళ కొంతమంది కాంట్రాక్టర్లు ఇలా వీళ్ళ దృష్టికి తీసుకొచ్చి అధికారుల దృష్టికి అందించి ఇప్పుడు జరగబోయే స్థానిక ఉన్న కార్మికులకు ఉపాధి కల్పించాలని చెప్పేసి సందర్భంగా చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా ఎంప్లాయర్ బోర్డ్ లో వీళ్ళని జతపరచాలి, ప్రతి కార్మికులకి ఎంత కార్డు ఇవ్వాలి. ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తే దినసరి సరుకుల మీద విచ్చలు రేట్లు వేస్తూ కార్మికుల ఒక విధానం ఏం కొనుక్కోలేని పరిస్థితులలో ఉన్నా కూడా ఇలా పని లేక పని స్వభావం లేక కార్మికులు ఎంతో ఇబ్బందులు పడుతూ రోడ్ల మీద పడుతున్నా కూడా ఇలా కార్మికుల సమస్యలు పక్కన పెట్టి ఇలా ఏమేమైనా కూడా కార్మికుల మీద నిర్లక్ష్యం చూసుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే తప్ప ఇలా కార్మికులకు వెంటనే తక్షణమే వీళ్ళకి స్థానికంగా ఉన్న కార్మికులకు ఉపాధి కల్పించాలి, వీళ్ళకి హెల్త్ కార్డు ఇవ్వాలి, వీళ్ళు ఎంప్లాయ్మెంట్లో వెంటనే జమపరచాలని సందర్భంగా చెప్తున్నాం. లేని వేడలో ప్రత్యేక ఆందోళన కార్యక్రమం తర్వాత కూడా చేస్తామని సందర్భంగా చెప్పడం జరిగింది. నీళ్లు నిధులు నియామకాలు స్థానికులకే దక్కాలని ఈ రోజున విరుద్ధంగా కొంతమంది బడ ధనవంతులు ఇతర రాష్ట్రాల నుంచి కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి లేబర్లను తీసుకొని వచ్చి అతి తక్కువ కూలీకి వడ్లు జోకించడం కానీ ఐకేపీ సెంటర్లు ప్యాక్స్ సెంటర్లలో జోకిపిస్తూ స్థానిక కార్మికులకు వాళ్ళ ఉపాధికి విఘాతం కలిగిస్తూ ఉన్నారు. దాదాపు ఈ సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో 13 మండలాల్లో ప్రతి గ్రామంలో 25 నుంచి 30 మంది 40 మంది 50 మంది వరకు హమాలీలు ఉన్నారు. వాళ్ళు గత 40-50 సంవత్సరాలుగా ఇదే వృత్తిని జీవనాధారంగా చేసుకొని వారు వారి కుటుంబాలు జీవనం సాగిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో గత 2-3 సంవత్సరాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులు వచ్చి వీళ్ళ ఉపాధికి దెబ్బతీస్తున్నారు. దానివల్ల కుటుంబాలు ఆగమయ్యే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. అంతేకాకుండా వీళ్లకు ప్రభుత్వం తరఫున హెల్త్ కార్డులు కానీ ఎంఆర్ఓ స్థానిక ఎంఆర్ఓ గారులచే అన్ని రకాల ఇన్సూరెన్సులు గుర్తింపు కార్డులు మంజూరు చేయవలసిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.